గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిఎస్ఆర్ ఐఏఎస్ అకాడమీ మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ ఫనీశ్వర్ సార్ సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ అండ్ యువర్ మంచర్ మై డియర్ ఫ్రెండ్ సో మనం ఫిఫ్టీ డేస్ సక్సెస్ ప్లాన్ అన్నటువంటి దాన్ని ఒక దాన్ని కంటిన్యూ చేస్తున్నాం మీరందరూ కూడా బాగా ఆదరిస్తున్నారు మరి అందులో భాగంగా మొన్న ఫస్ట్ పేపర్ గురించి కొంత డిస్కస్ చేసాం ఫస్ట్ పేపర్లో కూడా ప్రతి సబ్జెక్ట్ గురించి కూడా మనం ఏం బుక్స్ చదవాలి ఎలా చదవాలి అనేటువంటి దాన్ని ప్రతి సెగ్మెంట్ గురించి డిస్కస్ చేస్తాం అయితే ఈనాటి క్లాస్లో ఇన్ దిస్ క్లాస్ ఐఎమ్ సో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది ఇండియన్ పాలిటీ ఈనాటి క్లాస్లో మనం అతి సులువుగా మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉండేటువంటి పాలిటీ సబ్జెక్ట్ గురించి తీ తీసుకుందాం సో చాలా మందికి తెలంగాణ ఎగ్జామ్లో ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది అదేవిధంగా ఏపీ వాళ్లకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది తెలంగాణలో ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఏపీలో సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది మరి ఇందులో చూసినట్లయితే చాలామంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ తెచ్చుకోవడానికి స్కోప్ ఉంది తెచ్చుకుంటారు తెలంగాణలో ఇక్కడ కూడా సో ఏపీలో కూడా చూస్తే సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ స్కోర్ వచ్చడానికి కూడా ఇది స్కోప్ ఉండేటువంటి ఏరియా అంటే గ్రూప్ టూ సక్సెస్ అవ్వాలన్నప్పుడు పాలిటీ స్కోర్ అనేది అత్యంత కీలకమైనటువంటిది అతి ముఖ్యమైనటువంటిది అని చెప్పొచ్చు అతి సులువుగా మనం స్కోర్ తెచ్చుకోవచ్చు కొంచెం ప్రణాళికాబద్ధంగా చదివితే సో దిస్ ఈస్ ద వెరీ ఈజీ సబ్జెక్ట్ టు వెరీ స్కోరింగ్ సబ్జెక్ట్ బేసికల్లీ ఇండియన్ పాలిటీస్ ద వెరీ స్కోరింగ్ సబ్జెక్ట్ సో అండ్ ఆన్ యావరేజ్ స్టూడెంట్స్ సో ఈజీలీ గాట్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మార్క్స్ In the subject in Telangana. So, nearly that the AP also 70 to 75 marks. So, at particularly not so, approximately in AP students here, so 65 to 70 marks. This is the highest. బట్ ఇస్ యావరేజ్ దిస్ స్కోప్ ఎక్కువగా ఉంటుందండి స్కోర్ తెచ్చుకోవడానికి ఇది బాగా టాప్గా చదివిన వాళ్ళకి వస్తాయి కానీ కనీసం ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ అనేది యావరేజ్ స్కోర్ వస్తుంది ఫిఫ్టీ ఈజీ యావరేజ్ స్కోర్ రావచ్చు సో ఇక్కడ కూడా ఈజీగా ఫార్టీ ప్లస్ అన్నటువంటిది వస్తుంది ఫార్టీ ఫైవ్ కూడా తెచ్చుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఇలాంటి సబ్జెక్ట్ని మనం ఎలా చదవాలా ఇంత ఇంపార్టెన్స్ ఉండేటువంటి సబ్జెక్ట్ని సో ఇంత ఇంపార్టెన్స్ ఉండే సబ్జెక్ట్ని ఎలా స్కోర్ చేయాలి ఖచ్చితంగా మీరు ఇక్కడ మంచి మార్కులు అన్నటువంటి దాన్ని తెచ్చుకుంటేనే సక్సెస్ అన్నటువంటిది వస్తుంది దిస్ ఇస్ ద వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ సబ్జెక్ట్ సక్సెస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ సబ్జెక్ట్ సక్సెస్ యూ ఘాట్ వెరీ వెరీ గుడ్ స్కోర్ లుక్ జెంట్ మాన్ ఈ సిలబస్ చదివేటప్పుడు సిలబస్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సిలబస్ని డివైడ్ ఇన్ టు సమ్ పార్ట్స్ సో ఆ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని చదవాలి ఈ పార్ట్స్ ఎలా అంటే మనం సో ఫస్ట్ నుంచి చూసినట్లయితే ఫస్ట్ త్రీ చాప్టర్స్ ఫస్ట్ త్రీ చాప్టర్స్ ని మనం ఒక పార్ట్ గా చదువుతాం దాంట్లో ఇవాల్యూషన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ పర్టికులర్లీ నేచర్ అండ్ సైలెంట్ ఫీచర్స్ ప్రియాంబుల్ వీటి మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది సో మనము ఇక్కడ చదివేటప్పుడు చూసేటువంటి స్ట్రాటజీ చూస్తే మొదటగా ఈ ఏరియాలను మనం తీసుకోవడం అన్నటువంటి జరుగుతుంది సో ఫస్ట్ మనం ఇక్కడ ఇవాల్యువేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటున్నారు అంటే భారత రాజ్యాంగం యొక్క ఉనికి పరిమాణ క్రమం అంటారు తెలుగులో మరి భారత రాజ్యాంగం యొక్క ఉనికి పరిమాణ క్రమంని ఎలా చదవాలి ఎలా చదివితే గుడ్ స్కోర్ అన్నటువంటిది మనకు వస్తుంది దాన్ని చూసినట్లయితే హియర్ నేచర్ అండ్ సైలెంట్ ఫీచర్స్ అంటున్నారు భారత రాజ్యాంగం యొక్క స్వభావము లుక్ లక్షణాలు సైలెంట్ ఫీచర్స్ ప్రవేశిక ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనం గెస్ట్ చేసినట్లయితే లక్షణాల నుంచి ఒక బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ప్రవేశిక నుంచి కూడా ఒక బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది స్వభావం గురించి వస్తుంది ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి పోటీ పరీక్షల్లో ఎనీ వార్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దట్ ఈస్ ద ఐఏఎస్ ఎగ్జామినేషన్ ఆర్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ సో ఎనీ ఎగ్జామినేషన్ ఆస్కింగ్ ఓన్లీ త్రీ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మూడు రకాల ప్రశ్నలు మాత్రమే వస్తాయి అభ్యర్థులు తమ ప్రిపరేషన్లో తమ ప్రిపేర్ అయ్యేటువంటి పీరియడ్లో ఈ త్రీ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకోవటట్లుగా మైండ్ సెట్ ఎవరైతే డెవలప్ చేసుకుంటారో వాళ్ళకే సక్సెస్ వస్తుందండి సో ఫస్ట్ వన్ ఫ్యాక్ట్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ ఫ్యాక్ట్స్ అంటారండి ఫ్యాక్ట్స్ క్వశ్చన్స్ వీటిని తెలుగులో మనం వాస్తవాలు సో వాస్తవాలపై ప్రశ్నలు ఉంటాయండి అంటే క్వశ్చన్ ఆస్కింగ్ ఆన్ ఫ్యాక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ వెన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫార్ముడ్ హు ఆర్స్ ద హు ఆర్ ద అడ్వైజర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో హు ఆర్ ఇంట్రడ్యూస్ ద ప్రియాంబుల్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ అంటే ఇలాంటివి క్వశ్చన్స్ చూసినట్లయితే మనం వాస్తవమే అడుగుతున్నారు ఎవరు భారత భారత రాజ్యాంగానికి సలహాదారుగా వ్యవ వ్యవహరించినటువంటి వ్యక్తి అందులో ఏమీ లేదండి సో వాస్తవం ఉంది వాస్తవం అతని పేరు తెలిస్తే మనం ఆన్సర్ రాస్తాం అతని పేరు తెలిస్తే ఆన్సర్ రాస్తాం లేదా ఏ ఇయర్లో ఫామ్ అయింది అని రాస్తే ఆ సంవత్సర వ్యక్తుల పేర్లు సంవత్సరాలు ఇలాంటి అంటే క్రోనలాజికల్ ఆర్డర్ సెట్ చేయడాలు ముందుకు ఉండడాలు అన్నటువంటి దాన్ని చూసినట్లయితే ఈ వాస్తవాల మీద ప్రశ్న అడుగుతూ ఉంటారు సో వాస్తవాల మీద ప్రశ్న అడుగుతారు రెండవది అవగాహన అనలిటికల్ క్వశ్చన్స్ అవగాహన పైన సో అనలిటికల్ సో సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇస్ అనాలిటికల్ క్వశ్చన్ అంటే చదివిన విషయం నీకు ఎంతవరకు అర్థమయ్యింది చదివిన దాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నారు అనే దాని మీద అడుగుతారు చాలామంది స్టూడెంట్స్ సార్ మీ క్వాలిటీలో ఎకానమీలో పుస్తకాల్లో ఉండేటువంటి క్వశ్చన్స్ కొన్ని రావండి అవి ఎక్కడి నుంచి వస్తాయంటే ఎక్కడి నుంచి రావండి పుస్తకాల్లో మీరు చదివిన అంశాన్ని మీరు ఎంతవరకు ఎంత లోతుగా అర్థం చేసుకున్నారు హౌ మచ్ డూ డీప్ యూ అండర్స్టాండ్ దట్ క్వశ్చన్ దట్ కాన్సెప్ట్ బేసికల్లీ సో ఆ కాన్సెప్ట్లో డీప్నెస్ని అడుగుతారు అనలైజేషన్ అడుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాన్సెప్ట్ తీసుకున్నారనుకోండి దా ప్రియాంబులే తీసుకుందాం ప్రవేశిక అన్నటువంటిది ఇట్స్ కాల్ ఇన్ ఇంగ్లీష్ ప్రియాంబుల్ ప్రియాంబుల్ అన్నటువంటి దాన్ని మనం తీసుకుంటే ఈ ప్రియాంబుల్లో ఫ్యాక్స్ క్వశ్చన్ అడగొచ్చు ఇదే ప్రియాంబుల్ నుంచి అనలైజేషన్ క్వశ్చన్ సో అవగాహన సో వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ది ప్రియాంబుల్ సో వై ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంట్రడ్యూస్ ద ప్రియాంబుల్ అన్నటువంటి దాని క్వశ్చన్స్ ఇప్పుడు భారత రాజ్యాంగంలో ప్రవేశికని ఎందుకు తీసుకున్నారు అనలైజేషన్ అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అర్థం చేసుకొని మీకు ఎంత అర్థమైందో ఆ ఆప్షన్లో వాటిని చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వాటిని మీరు చదవాలి ఇక థర్డ్ క్వశ్చన్ వచ్చేసి అప్లికేషన్ అప్లికేషన్ క్వశ్చన్స్ ఎక్కువగా మనం చూసినట్లయితే ఇండియన్కు సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఎక్కువగా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మరి పాలిటీలో చూసినట్లయితే ఈ క్వశ్చన్స్ మూడు కూడా ఏ ఒక పాలిటీనే కాదండి ఏ కాంపిటేటివ్ అది ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ఐఏఎస్ ఎగ్జామ్ దగ్గర నుంచి కానిస్టేబుల్ ఎగ్జామ్ వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏదైనా కానీ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి అంటే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ కావచ్చు ఇంకా ఏ క్వశ్చన్స్ అయినా కావచ్చు ఈ మూడింటి మీదనే ఉంటుంది సో వాస్తవాలు ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ సో అవగాహన అనలిటికల్ క్వశ్చన్స్ అండ్ అప్లికేషన్ ఓరియంటెడ్ అప్లికేషన్ క్వశ్చన్స్ ఈ మూడు క్వశ్చన్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో ఎవరైతే చదువుతారో ఇన్ యువర్ మెంటర్ యువర్ కోచ్ ఆల్సో అవి తెలిసి ఉండాలండి మీ కోచ్ కూడా సో మీ కోచ్కు మీ మెంటర్ కూడా అనలైజేషన్ అప్లికేషన్ గురించి తెలియకపోతే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆన్లైన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు క్లాసులు చెప్పడం అన్నటువంటిది ప్రతి ఒక్కరు చేస్తున్నారు బట్ చేసేటప్పుడు ఫ్యాక్స్ అయితే చెప్పగలరు కానీ నూటికి ఎనిమిది మంది ఫ్యా ఎయిటీ పర్సెంటేజ్ ఫ్యాక్స్ అయితే డిస్కస్ చేస్తున్నారు అమ్మా బట్ స్టూడెంట్స్ కూడా ఫ్యాక్స్ ఒక్కటే చదువు అనుకుంటున్నారు తప్పమ్మ ఇప్పుడు మారిన ట్రెండ్ సో కొత్త క్వశ్చన్ పేపర్స్ మీరు అనలైజ్ చేస్తే సివిల్ సర్వీసెస్కి దగ్గరగా ఉండేటువంటి విధంగా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ క్వశ్చన్ పేపర్స్ ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది దాంట్లో ఖచ్చితంగా ఈ మూడు క్వశ్చన్స్ మనకు కనపడతాయి ఈ మూడు క్వశ్చన్స్ ఈ మూడు పద్ధతులే ఉంటాయి సో తర్వాత ఈ మూడు క్వశ్చన్స్ని మనం ఎలా చూడాలి ఇక్కడ ఈ మూడు చాప్టర్స్లో మనం చూసినట్లయితే రాజ్యాంగ స్వభావం అన్నటువంటిది నేచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎప్పుడైనా నేచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది అవగాహన లేదా అప్లికేషన్ వస్తుంది అక్కడ ఏమి ఫ్యాక్ట్స్ ఉండదు నేచర్ ఆఫ్ ది నాకు స్వభావం చెప్పేటప్పుడు ఏమి ఫ్యాక్ట్స్ అనేటువంటి ఉండవు ఇలాంటి క్వశ్చన్స్ లక్షణాలు అన్నటువంటి దాన్ని లక్షణాలకి సో ఐడెంటిఫై ది విచ్ ఈస్ నాట్ ఫీచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని అనొచ్చు అది ఒకటో రెండో చిన్న ఎగ్జామ్స్కి అయితే అంటే క్రింది వాటిలో భారత భారత రాజ్యాంగ లక్ష్యం లక్షణం కానిదేంటి అని అడగచ్చు లక్షణం కానిదేంటి అలా ఇచ్చినప్పుడు మనకు పుస్తకాల్లో ఉండేటువంటి ఇవ్వాల్సిన అవసరం లేదండి మార్చి ఇస్తారు కానీ మీనింగ్ చెడిపోదు అర్థం చెడిపోకుండా పదాలు మార్చి ఇస్తాడు కాబట్టి మన అవగాహనను పరీక్షిస్తాడు సో పర్టికులర్లీ ఇన్ దిస్ దట్ ఈస్ ది సో నేచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇన్ దిస్ నేచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎగ్జామినర్ ఆస్కింగ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ ఈస్ ది అనలిటికల్ అండ్ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్ సో జనరలీ మా సో దట్ ఈస్ ది ఎవల్యూషన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీస్ దిస్ త్రీ ఏరియాస్ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ బట్ సమ్ టైమ్స్ ఎగ్జామినర్ ఆస్కింగ్ ది ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్స్ ఎక్కడ అడుగుతారండి అప్లికేషన్ ఎలా అడుగుతారో అవగాహన ఎలా అడుగుతారని మనకు ఒక డౌట్ రావచ్చు ఈ ఫ్యాక్ట్స్ అన్నటువంటి కొంచెం చిన్న ఎగ్జామ్స్ లో కాన్స్టేబుల్ లేదా కొంచెం సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్ ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ కూడా కాంపిటీషన్ పెరిగింది ఫిల్టర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అనలిటికల్ ఓరియంటేషన్ క్వశ్చన్స్ అడుగుతున్నారు సో చిన్న క్వశ్చన్స్ లో ఫ్యాక్స్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు అయితే ఎగ్జామ్లో మనకు ఉండేటువంటి క్వాలిటీ నుంచి యాభై మార్కులు అనుకున్నాం ఈ యాభై మార్కుల్లో దీన్ని ఎలా డివైడ్ చేస్తారు క్వశ్చన్ పేపర్ ఇచ్చేటువంటి వాళ్ళు అంటే థర్టీ ఫర్ ఫ్యాక్స్ రిమైనింగ్ థర్టీ ఫర్ అనలిటికల్ రిమైనింగ్ థర్టీ పర్సెంటేజ్ ఫర్ అప్లికేషన్ ఇలా తొంభై శాతం అంటే మనం ఎప్పుడు కూడా పేపర్ ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ గెస్ట్ చేయలేము హండ్రెడ్ పర్సెంట్ ఇట్లుంటుందని చెప్పలేము సో నైంటీ పర్సెంట్ మనం పాత క్వశ్చన్ పేపర్లను అవగాహన చేస్తే అనలైజ్ చేస్తే పాత క్వశ్చన్ పేపర్లు మనకు అర్థమైంది తెలిసింది ఏంటంటే ఫ్యాక్స్ బేస్డ్ ఒక థర్టీ పర్సెంట్ ఉంటాయి చాలామంది ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ ది స్టూడెంట్స్ బయటకు వచ్చి ఎగ్జామ్ రాసిన తర్వాత బయటకు వచ్చి మీరు ఏం డిస్కస్ చేస్తారో అదే మీరు కరెక్ట్ ఆన్సర్ రాసిన మీరు బయటకు వచ్చి డిస్కస్ చేసేటువంటి ప్రధాన అంశంలో ఏముంటుందయ్యా అంటే ఫ్యాక్ట్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్సే మాట్లాడతారు అంటే మీ చదువు మన ప్రిపరేషన్ ఎక్కడి వరకు ఉంటుంది అంటే ఫ్యాక్ట్స్ మీద ఉంటుంది ఈ అనలిటికల్ అండ్ అప్లికేషన్ అనేటువంటిది కొంత స్టూడెంట్స్ కు తక్కువగా ఉంది సో అప్లికేషన్ అనేది ఇంకొంచెం తక్కువగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్ మీరందరూ మన విద్యార్థులు మన స్టూడెంట్స్ మీరు నేను కలిస్తేనే సక్సెస్ వస్తుంది కాబట్టి అప్లికేషన్ పెంచుకుందాం అప్లికేషన్ అలర్జీని పెంచుకుందాం ఎక్కువగా అప్లికేషన్ ఓరియంటేషన్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం ద సేమ్ టైం అవగాహన మీద కూడా ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం దిస్ టైం ఓన్లీ ఫర్ ద ప్రాక్టీస్ 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 మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ సో ఇలా ఉంటుంది ఇక్కడ మీరు ప్రవేశ రాజ్యాంగ స్వభావం మీద మీకు ప్రశ్నలు వస్తాయి ఇక్కడ నుంచి లక్షణాల్లో నుంచి ఒక బిట్టు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రవేశికలో నుంచి వన్ ఆర్ టూ బిట్స్ వస్తాయి ఈ వన్ ఆర్ టూ బిట్స్ ఖచ్చితంగా ఇలాగేం రాలే రావాలని రూల్ ఏం లేదండి అప్రాక్సిమేట్లీ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఇది ఖచ్చితత్వం కాదు ఎక్కడ కూడా మనం క్వశ్చన్ పేపర్ని ఎప్పుడు కూడా గెస్ట్ చేయలేము కాకపోతే ఏరియాస్ గెస్ట్ చేస్తాం ప్రీవియస్ పేపర్స్ మీద మనకు పట్టు ఉంటే థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ క్వశ్చన్ రిపీట్ అవ్వదండి క్వశ్చన్ ఏరియా రిపీట్ అవుతుంది అందుకే నేను మీకు ఏ ఏరియాలో ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయో చెప్తాను ఆ ఏరియాస్ని కాన్సన్ట్రేట్ చేయండి సో ప్రియాంబుల్ అన్నటువంటిది మనకు ఎక్కువగా ప్రశ్నలు ఇచ్చేటువంటి క్వశ్చన్ ప్రవేశిక మీద మనం చదవాలా వితౌట్ ప్రియాంబుల్ పాలిటీ చదవడం అన్నటువంటిది ఉండదు మీరు కూడా ప్రియాంబుల్ని సో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చదవండి ఇక ఫస్ట్ చాప్టర్లో ఇది చాప్టర్ వన్లో చూసినట్లయితే భారత రాజ్యాంగ స్వభావం స్వభావం మీద అడుగుతారు అడిగితే కూడా అది అవగాహన తరహా కొసనే ఉంటుంది ఎలాంటి స్వభావం ఉంది కింది వాటిల్లో ఐడెంటిఫై కొంచెం స్టూడెంట్స్ కష్టంగా కూడా ఫీల్ అవుతారు కాబట్టి దీన్ని బట్టి పట్టడం కన్నా అర్థం చేసుకొని చదవండి సో నేచర్ అనేది అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అది కూడా కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగ స్వభావం సో నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ నే సైలెంట్ ఫీచర్స్ ఈ లక్షణాలు కొంచెం మీరు బట్టి పడితే వస్తాయి లక్షణాలు కానీ కొన్ని కొన్నిసార్లు ఎగ్జామ్నర్ వాటిని మీనింగ్ మార్చి పదాలు మార్చి అడిగేటువంటి అవకాశం ఉంది కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి ప్రవేశిక నుంచి ఎక్కువగా వస్తాయి ప్రవేశిక ఎక్కువ సార్లు రిపీట్ చేయండి ప్రవేశికను ఎక్కువసార్లు రిపీట్ చేయండి ఇది ఫస్ట్ చాప్టర్లో చదవాల్సింది మీరు ఫస్ట్ నేను బుక్స్ చెప్పి మీకు చెప్తాను సో బుక్స్ గురించి మనం మాట్లాడితే పాలిటిక్ ఉన్న బుక్లు మార్కెట్లో ఇంకే సబ్జెక్టుకు లేవండి మీరు ఆల్రెడీ ఏదో ఒక బుక్ ఫాలో అవుతుంటారు పాలిటిక్ ఉన్న బుక్లు మార్కెట్లో ఏ సబ్జెక్టులో ఎక్కడా లేవు సో నైంటీ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కొన్ని పుస్తకాలు చదువుతూ ఉంటారు వాటిలో చూద్దాం ఇంగ్లీష్ మీడియం పిల్లలు సో లక్ష్మీకాంత్ చదువుతున్నారు లక్ష్మీకాంత్ తర్వాత కృష్ణారెడ్డి గారు బుక్స్ తెలుగు మీడియం పిల్లలు చదువుతున్నారు సో కృష్ణారెడ్డి ఈ రెండు బుక్స్ ఉన్నాయి ఈ రెండు బుక్స్తో కాక ఇంకా మీరు చూడాలంటే సో అవర్ పార్లమెంట్ ఎన్సీఆర్టీ బుక్స్ సో కషప్ కాన్స్టిట్యూషన్ బై కషప్ అనేటువంటి కొన్ని పుస్తకాలు ఉన్నాయి అవి మీరు చదవండి సో ఎస్ఆర్ మహేశ్వరి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ పర్టికులర్లీ ఫర్ అంటే ఈ సమయంలో మీరు కొత్త బుక్స్ చదవాలని నేను చెప్పట్లేదు అది నా సలహా కాదు మీరు ఏ బుక్ అయితే చదువుతున్నారో ఆ బుక్ అవ్వండి పది రకాల పుస్తకాలు చదవడం వల్ల ఉపయోగం తక్కువ ఒకే పుస్తకాన్ని పది సార్లు చదవడం వల్ల ఉపయోగం ఉంటుంది జనరల్ గా ఈ బుక్స్ అంటే మీరు ఏ బుక్స్ సార్ అని నన్ను మళ్ళీ ప్రశ్న అడుగుతారు కాబట్టి ఈ బుక్స్ మార్కెట్లో ఎక్కువగా ఉన్నాయి చదువుతున్నారని మేము అయినటువంటి విషయాన్ని చెప్తున్నాను తర్వాత మీరు ఇప్పుడు ఏ బుక్ అయితే ఇంతవరకు చదివినారో ఆ బుక్లోనే చదవండి ఆ బుక్లో కూడా రాజ్యాంగ స్వభావం ఉంటుంది లక్షణాలు ఉంటాయి ప్రవేశిక ఉంటుంది మూడింటిని చదవండి ఖచ్చితంగా మనం చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రవేశికలో సో లేకపోతే లక్ష రాజ్యాంగ లక్షణాల్లో లేదా రాజ్యాంగ స్వభావం ఏది తీసుకున్నా ఉదాహరణకు నేను ప్రవేశిక తీసుకుంటా సో ఈ ప్రవేశికలో గతంలో వచ్చినటువంటి బిట్స్ని మీరు ఖచ్చితంగా సాల్వ్ చేయండి గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఉంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ ఏరియా అడుగుతున్నారు ప్రవేశికలో ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి సో మనకు దగ్గర ఉండేటువంటి పుస్తకంలో సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా మనం చదివేటువంటి పుస్తకానికి దాటి ఇన్ఫర్మేషన్ ఉందా అన్నటువంటి దాన్ని మనం చూడాలి మీరు చదివేటువంటి బుక్లో ప్రవేశిక చదవండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ప్రవేశిక మీద ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయని సాల్వ్ చేయండి మనం టెస్ట్ సిరీస్ అన్నటువంటి దాన్ని పెడుతున్నాం మన టెస్ట్ సిరీస్లో మీకు ఈ విధంగా నేను నేను క్వశ్చన్స్ ఇచ్చింటాను ఆ విధంగా ఆ క్వశ్చన్స్ మీరు ప్రవేశిక మీద వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నటువంటి దాన్ని చూడండి ఇక సెకండ్ యూనిట్ గురించి మనం మాట్లాడదాం సెకండ్ యూనిట్ గురించి మనం మాట్లాడదాం సెకండ్ యూనిట్ చాలామంది స్టూడెంట్స్ ఖచ్చితంగా ఎగ్జామ్కి వచ్చేటువంటి ఏరియా అని భావిస్తున్నారు నిజమే అది మీరు ఆలోచించేది కరెక్ట్ అండి సో ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ మ్యాన్ సో ఫండమెంటల్ రైట్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ డిపిఎస్పి సో ఫండమెంటల్ డ్యూటీస్ లుక్ అండ్ వన్ కంపల్సరీ ఇక్కడ నుంచి మనకు యాభై మార్కులు తెలంగాణకు అయినప్పటికీ యాజ్ వెల్ యాజ్ వంద సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇండియా సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఏపీ అయినప్పటికీ కూడా ఈ క్వశ్చన్స్ క్వశ్చన్ పేపర్ మీద వీటి మీద క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ తయారవ్వదు వీటి మీద క్వశ్చన్ పేపర్ లేకుండా క్వశ్చన్ పేపర్ తయారవ్వదు ఇక్కడ మనం గమనించాలి పాలిటీలో కొంత కరెంటు పాలిటీ కూడా వస్తుంటుంది సో యు డిస్కస్ అబౌట్ ది కరెంట్ పాలిటీ ఆల్సో కరెంటు పాలిటీ కూడా వస్తుంది దీంట్లో కరెంట్ పాలిటీ కూడా కొంచెం మనం చదవాల్సినటువంటి విషయం ఉంటుంది ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్స్ ఫ్యాక్ట్స్ వస్తాయి ఫ్యాక్ట్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా ఏ ఆర్టికల్ ఏది సో సో ఏ ఆర్టికల్ నుంచి ఎంతవరకు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే దాదాపుగా పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు లేదా ముప్పై తొమ్మిది వరకు ఎంతున్నాయో మీకు పాలిటీలో మీ సార్ చెప్తారు సో మనం క్లాసుల వాటి గురించి డిస్కస్ చేస్తాం ఇది మెంటర్షిప్ కాబట్టి జస్ట్ నేను మీకు ఇండికేషన్ ఇస్తున్నా టోటల్ ఈ మూడు కలిసి దాదాపుగా ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ నైన్ వరకు ఉంటాయండి సో ఫిఫ్టీ నైన్ వరకు ఉండేటువంటి ఆర్టికల్ ఏదో మీరు సబ్జెక్ట్లో చదివింటారు ఈ ఇది ఏ చదివినా కూడా ఏ ఆర్టికల్లో ఏముంది అన్నటువంటి ఫ్యాక్ట్స్ క్వశ్చన్ అన్నటువంటిది మీకు వస్తుంది ఇక్కడ సో ఫ్యాక్ట్ కొసను అది కూడా ఇక్కడ ఖచ్చితంగా మనం రెండు క్వశ్చన్స్ ఒక ఫండమెంటల్ రైట్ నుంచి ఎక్స్ప్లైన్ చేయొచ్చు ఆర్ ఎక్స్పెక్టెడ్ మోర్ దాన్ టూ క్వశ్చన్స్ ఆర్ టూ క్వశ్చన్స్ ఫ్రమ్ ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ దట్ దట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్ ఈ ఫండమెంటల్ రైట్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది దీంట్లో కూడా పర్టికులర్గా డిపిఎస్పిలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ప్రతి సంవత్సరం రెండు క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా రెండు క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి ఎలా క్వశ్చన్స్ అడుగుతారో దీంట్లో పర్టికులర్గా మనం చూసినట్లయితే సో థర్టీ నైన్ ఆర్టికల్ మీద క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు థర్టీ నైన్ ఆర్టికల్ థర్టీ నైన్లు ఏబీసీడీలు ఏమున్నాయో వాటి మీద అడుగుతున్నారు ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ అప్ టు ఫిఫ్టీ ఫైవ్ సో ఫిఫ్టీ త్రీ వరకు అడుగుతున్నారు మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తే కొన్ని ఫ్రీక్వెంట్గా మనకు కనపడుతూ ఉన్నాయి కొన్ని ఆర్టికల్స్ ఈ ఆర్టికల్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు సో థర్టీ నైన్ ఫార్టీ త్రీ ఫిఫ్టీ వన్ అలా ఖచ్చితంగా ఇవన్నీ కాదు మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ వెతకండి ఎక్కడుందన్నటువంటి జరుగుతుంది సో ఈ ఆర్టికల్లో మీరు చూసినట్లయితే థర్టీ నైన్ మీద నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యి ఇక్కడ కూడా ఫండమెంటల్ రైట్స్లో నంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్టికల్ ఫోర్టీను ట్వంటీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీను మీరు పాత పేపర్లు చూస్తే అన్ని ఆర్టికల్స్ అన్ని కూడా రిపీట్ అయినటువంటి సందర్భాలు కనపడతాయి ఏ ఆర్టికల్ అందుకే ఈ ఫండమెంటల్ రైట్స్ చదివేటప్పుడు ఫ్యాక్ట్స్ ఖచ్చితంగా చదవండి ఫ్యాక్ట్స్తో పాటు దాన్ని అర్థం చేసుకోండి ఎందుకంటే పెద్ద పరీక్షల్లో అనలిటికల్గా అడుగుతూ ఉన్నారు అనలిటికల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి వాటిని అర్థం చేసుకోండి ఇక ఫండమెంటల్ డ్యూటీస్ విషయానికి వస్తే ఫండమెంటల్స్ డ్యూటీస్ విషయానికి వస్తే సో ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు ప్రాథమిక విధుల నుంచి ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక్కొక్క వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఒక్కొక్కసెనుకు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది మరి ఇక్కడ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశ సూత్రాల నుంచి చూసినట్లయితే దీని నుంచి రెండు క్వశ్చన్స్ వస్తాయి ఫండమెంటల్ రైట్స్ నుంచి మనం రెండు అంతకన్నా ఎక్కువ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ నుంచి రెండు వస్తాయి ఖచ్చితంగా థర్టీ నైన్ ఫార్టీ త్రీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ త్రీ సో అలా వస్తున్నాయి ఇది ఖచ్చితంగా మీరు ఎలా గెస్ట్ చేయాలంటే పాత పేపర్లు చూస్తే ఓహో ఏ ఆర్టికల్ ఎక్కువగా రిపీట్ అవుతుంది ఈ ఆర్టికల్లో ఏం వస్తున్నాయి ఈ విధమైనటువంటి స్ట్రాటజీతో మీరు ప్రిపేర్ అవ్వాలి ఇది సీనియర్స్కి మాత్రమే తెలిసినటువంటి స్ట్రాటజీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఈ ఫార్టీ డేస్ ఆర్ ఫార్టీ ఫైవ్ డేస్ మీ యొక్క ఇంటెన్షన్ ఎంత పర్ఫెక్ట్ గా సబ్జెక్ట్ మీదనే ఉంటుందో మీకు అంత సక్సెస్ అన్నటువంటిది వస్తుంది దెన్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది సెకండ్ వన్ సో దట్ ఈస్ ద సెకండ్ టాప్ సో ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఫెడరే ఫెడరలిజం ఇది ఇంపార్టెంట్ సో ఇక్కడికి వస్తే థర్డ్ చాప్టర్ కి నేను వెళ్తున్నాను సో థర్డ్ చాప్టర్ మనం చూసినట్లయితే ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ ఫెడరలిజం ఫెడరలిజం అంటారండి సో ఇది సమాఖ్య భారత సమాఖ్య వ్యవస్థ గురించి మూడో చాప్టర్లు ఇచ్చారు ఖచ్చితంగా బిట్ వచ్చేటువంటి ఏరియా ఈ బిట్ కూడా ఫ్యాక్ట్స్ రాదండి ఇందులో ఎక్కువ శాతం అనలిటికల్ అండ్ అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేటువంటి ఛాన్స్ సో ఇది ఎందుకు అనలిటికల్ అప్లికేషన్ ఓరియంటెడ్ ఛాన్స్ వచ్చేసేటువంటి ఉందయ్యా అంటే చాలామందికి ఫెడరలిజం గురించి సరిగ్గా తెలియదండి సో నెంబర్ ఆఫ్ క్లాసెస్ చాలా మంది టీచ్ చేసేటప్పుడు టీచింగ్ లో కూడా ఇండియన్ సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి స్టార్ట్ చేస్తారు సో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అనే చెప్తారు కానీ ఈ ఏరియాస్ కొంచెం చెప్పారండి యాక్చువల్గా భారత రాజ్యాంగ లక్షణాల్లో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సి ఉంటుంది సమాఖ్య దీన్ని చాలా మంది సమైక్యాన్ని ప్రొనౌన్స్ చేస్తున్నారు పుస్తకాల్లో కూడా అలా రాస్తున్నారండి ఇట్స్ సమాఖ్య కాదండి సమైక్య మీన్స్ యూనిటీ ఇది మనం ఫెడరల్ గురించి మాట్లాడుతున్నాం చాలా తప్పు సో కొంతమంది అవగాహన లేక సమైక్యాన్ని ప్రొనౌన్స్ చేస్తున్నారు సమైక్యాన్ని పిలుస్తున్నారు ఇది తప్పు ఇదే రైటు సమాఖ్యకు సమైక్యకు చాలా డిఫరెన్స్ ఉంది అసలు భారతదేశం ఫెడరల్ సిస్టమా కాదా ఈ కాంట్రవర్షి మీద ఎప్పుడు క్వశ్చన్ వస్తుంటుందండి దీని మీద మనం ఎలాంటి ప్రశ్న సార్ ఖచ్చితంగా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తాయండి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఖచ్చితంగా హియర్ వి ఆర్ ఎక్స్పెక్టెడ్ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ సో కంపల్సరీ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ది ఫెడరలిజం సో ఈ ఫెడరలిజం కూడా ఏం క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే స్టేట్మెంట్స్ మీద అడుగుతున్నారు స్టేట్మెంట్స్ మీద అడుగుతున్నారు స్టేట్మెంట్స్ మీన్స్ వాట్ సో అకార్డింగ్ టు జవహర్ లాల్ నెహ్రూ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ ది ఫెడరలిజం అకార్డింగ్ టు అంబేద్కర్ డెఫినేషన్ ఫర్ ఫెడరలిజం అకార్డింగ్ టు సో సమ్ ఎక్స్ రాజేంద్ర ప్రసాద్ ఎక్సెట్రా ఎక్సెట్రా పెద్ద పెద్ద వాళ్ళు ప్రియాంబుల్ మీద అదే విధంగా ఫెడరలిజం మీద కొన్ని వాక్యాలు చేశారండి కొన్ని కామెంట్స్ చేశారు ఆ స్టేట్మెంట్స్ మీదనే క్వశ్చన్ అడుగుతున్నారు సో ఫెడరలిజం మీద స్టేట్మెంట్ మీద క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది వి కాన్సన్ట్రేట్ ఆన్ స్టేట్మెంట్స్ సో సేమ్ ప్రియాంబుల్ మీద కూడా స్టేట్మెంట్స్ అడిగేటువంటి ఛాన్స్ ఉంది సో ఫర్ ఎగ్జాంపుల్ భారత సమాఖ్యను అర్ధ సమాఖ్య అని అన్నటువంటి వారు ఎవరు సో దట్ ఇస్ ద స్టేట్మెంట్ ఫ్యాక్ట్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ సో సమ్ టైమ్స్ ఎగ్జామ్న రాస్కింగ్ సో ఐడెంటిఫై విచ్ ఇస్ నాట్ ద ఫీచర్ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం కింద ఉండేటువంటి వాటిలో భారత సమాఖ్య లక్షణం కాని దాన్ని గుర్తించండి అంటే యూ మస్ట్ నో ది వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ది ఫెడరలిజం సో అదేవిధంగా ఎవరు ఏ విధమైనటువంటి కామెంట్స్ చేశారు ఎలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు సో మరి సో అర్ధ సమాఖ్య అని ఎవరు అన్నారు సమాఖ్య అని ఎవరు అన్నారు సో తర్వాత సాధారణంగా ఏక కేంద్ర పాల ఏక కేంద్రంగా ఉండి సో ఎమర్జెన్సీ పీరియడ్లో సమాఖ్యగా ఎవరు వ్యవహరి ఎలా వ్యవహరిస్తుంది ఫెడరలిజం అన్నటువంటి దాన్ని చెప్పారు దిస్ ఆల్ థింగ్స్ మనకు సబ్జెక్ట్ చదివితే వస్తాయండి నేను ఇప్పుడు మీకు ఓన్లీ సబ్జెక్ట్ చెప్పట్లేదు దిస్ ఇస్ ది మోటివేషనల్ అండ్ మెంటర్షిప్ క్లాస్ సో మరి ఇక్కడ ఈ స్టేట్మెంట్లో చూస్తే వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అన్నటువంటి కంపల్సరీగా ఇక్కడ నుంచి వస్తాయి అందులో ఫస్ట్ స్టేట్మెంట్స్ మీద క్వశ్చన్స్ చేయండి రెండోది ఫెడరలిజం ఫెడరలైజేషన్ లక్షణాల మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు ఫెడరలిజం లక్షణాల మీద కాన్సన్ట్రేట్ ఆన్ ది ఫెడరలిజం ఫెడరలిజం లక్షణాల మీద క్వశ్చన్ అడుగుతున్నారు క్వశ్చన్ ఆస్కింగ్ ఫస్ట్ ప్రయారిటీ కోస్ట్ స్టేట్మెంట్స్ ద సెకండ్ వన్ ఫీచర్స్ ఆఫ్ ది ఫెడరలిజం సో అదేవిధంగా మనం చూసినట్లయితే దీంతో పాటుగా క్వశ్చన్స్ ఏమడుగుతున్నారంటే ఎక్కడి నుంచి బార్గైనింగ్ ఫ్రమ్ ఈ వ్యవస్థను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము సో ఏ దేశం నుంచి తీసుకున్నాము అన్నింటినీ క్వశ్చన్ అడుగుతున్నారండి ఖచ్చితంగా మీకు ఒక బిట్ అయితే ఎగ్జామ్లో లో కనపడుతుంది అది ఈ ఫస్ట్ త్రీ చాప్టర్స్ లో ఒక క్వశ్చన్ ఏ దేశం నుంచి మనం బార్గెనింగ్ ఫ్రమ్ ఫర్ ఎగ్జాంపుల్ సో జుడిషియరీ సిస్టమ్ బార్గెనింగ్ ఫ్రమ్ సో విచ్ కంట్రీ సో సమ్ ఎక్స్ బార్గెనింగ్ ఫ్రమ్ విచ్ కంట్రీ సమ్ ఎక్స్ ఫీచర్ బార్గెనింగ్ విచ్ విచ్ కంట్రీ అంటే భారతదేశంలో చూసినట్లయితే ఈ సమాఖ్య లక్షణాలు కావచ్చు ఇంకొక లక్షణాలు కావచ్చు చాలా లక్షణాలు మనం ఇతర దేశాల నుంచి అడాప్ట్ చేసుకున్నటువంటి ఇతర దేశాల నుంచి మనం తీసుకున్నటువంటివి కాబట్టి వాటి మీద ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది సో దీంట్లోనే ఇండైరెక్ట్గా మనకు అప్లికేషన్ ఓరెంట్లో స్టేట్ సెంట్రల్ రిలేషన్స్ మీద కూడా టచ్ చేసేటువంటి అవకాశం ఉంది ఇది సపరేట్ చాప్టర్ ఉన్నప్పటికీ సపరేట్ చాప్టర్ ఉన్నప్పటికీ కూడా దీని మీద టచ్ చేస్తారు ఇక్కడనే టచ్ చేస్తారు ఇదే అప్లికేషన్ ఉంటుంది అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇక్కడ ఇక్కడే కరెంట్గా ప్రెజెంట్ ఫెడరలిజం ఎలా జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్లో ఫెడరల్ సిస్టమ్ ఎంతవరకు సక్సెస్ అయింది ఇలాంటి కరెంటుని జోడించుకొని క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్సు ఇక్కడ మనకు ఉంది ఇలాంటి క్వశ్చన్స్ మనం అంటే ఇక్కడ దీని గురించి మనం చూడాలంటే ఫస్ట్ చాప్టర్లో సో ఫస్ట్ థింగ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మూడు చాప్టర్స్లో చదవాల్సినటువంటి అంశాలు ఇవి చదవాల్సిన వాటిల్లో ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు ఒక టాపిక్ని చదివేటప్పుడు అందులో ఏది టాపిక్ చేయాలి ఫోకస్ చేయాలి ఎగ్జామ్కి ఎలా వస్తుంది సో దిస్ టైప్ ఆఫ్ ఎగ్జామ్కి వస్తుంది స్టేట్మెంట్స్ మీద కొసం అడగవచ్చు లక్షణాల మీద అడగొచ్చు తర్వాత బార్గైనింగ్ ఫ్రమ్ దిస్ ఫీచర్ బార్గైనింగ్ ఫ్రమ్ విచ్ కంట్రీ అని అదే అదేవిధంగా స్టేట్ రిలేషన్ ఎందుకంటే దిస్ ఫెడరలిజం అన్నటువంటిది రిలేటెడ్ టు స్టేట్ సెంట్రలిజం కాబట్టి సెంట్రలిజం మీద కొసం అడిగేటువంటి అవకాశం ఉంది సో దీన్ని అడగడం అన్నటువంటిది జరగవచ్చు ఇక నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ అంటే ఈ రోజు నేను ఈ మూడు చాప్టర్స్ గురించి మీకు నేను చెప్పాను ఈ మూడు చాప్టర్స్ ఫస్ట్ చాప్టర్ గురించి సెకండ్ చాప్టర్ గురించి థర్డ్ చాప్టర్ గురించి చెప్పాను ఎందుకంటే ఇది ఒక సిస్టమ్ ఆఫ్ రీడింగ్ ఇక రెండు మనం చూస్తే యూనియన్ గవర్నమెంట్ సో ఫోర్త్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు సో యూ సో యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ స్టేట్ గవర్నమెంట్ అని కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల గురించి చదవాలి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము సో వీటి మీద చదవాలా వీటి మీద ఎన్ని ప్రశ్నలు వస్తాయి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేది ఇక్కడ నుంచి అండి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేది ఈ ఏరియా నుంచి ఎలా చదవాలా ఏం అన్నటువంటిది నెక్స్ట్ క్లాస్ లో చూస్తాను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను దీన్ని త్రీ ఫోర్ పార్ట్స్గా విభజించి సో రోజుకు మీకు ఒక పాటు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత ఎకానమీ ఎక్స్ప్లెయిన్ ఉంటుంది ఈచ్ ఎవ్రీ సబ్జెక్ట్ మీకు క్లియర్గా ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సదా మీ విజయాన్ని కోరుకుంటున్న మీ సిఎస్ఆర్ డైరెక్టర్ మీ ఫనీ సార్ థ్యాంక్ యూ